సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో మొట్టమొదటిసారిగా మ్యాట్ కబడ్డీ కోచింగ్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ కోచ్ క్రీడాకారుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యమని, అందుకు క్రీడల్లో యువత రాణించాలని, దానికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, వార్డు సభ్యులు జనరల్ సెక్రటరీ అనంతరెడ్డి, శివ, నారాయణ, సర్దార్, ఏలయ్య, సురేష్, రవీందర్, సీనియర్ క్రీడాకారుడు గౌతమ్ వారికి కావలసిన వసతులతో పాటు 2 నెలలకు కావలసిన అకామిడేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని అన్నారు. 45 రోజుల పాటు ఈ సీనియర్ క్రీడా ఈరోజు కబడ్డీ కోచింగ్ క్యాంప్ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారు, మన మధ్యన వాసులైన నేషనల్ ప్లేయర్ ఇండియా ప్రో కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఐలన్న గారు, వేదిక పైన ఆశలైన ప్రజలందరికీ, ఈ సభలో ఆశలైన క్రీడా విమానులకు, క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్ పెట్టడం మన రెజ్యూమ్లో సెలెక్షన్ అయిందని తెలిసింది. సెలెక్షన్ అయిన తర్వాత మ్యాట్ మీద మేము కబడ్డీ ప్రాక్టీస్ చేయడం సంతోషం. క్రీడారంగంలో ఉన్నంత రుచి నా తెలిసిన కాడికి నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఉండదని అనుకుంటున్నాను. రాజకీయ వంటకం నుంచి ప్రతిగా ఏముండాలంటే చెప్పాలి కదా, ఎక్కువగా ఉండేది బటలింపునే ఉండదు, అంత చిన్నగా మారింది. కాబట్టి మీరు దయచేసి పొలిటికల్ వైపు కన్ను పెట్టకుండా క్రీడారంగంలో మీరు రాణించి మీరు దృఢంగా మంచి భవిష్యత్తు ఎంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా క్రీడాకారులకు. ఎందుకంటే క్రీడారంగంలో ఒక క్రీడాకారుని నేషనల్ ప్లేయర్ కానీ ఇంటర్నేషనల్ ప్లేయర్ కానీ ఎక్కడ పోయినా గ్రీన్ కార్పెట్ వేస్తారు. అదే క్రీడా కోచ్ కబడ్డీ కోచ్ సినన్న గారికి, అలాగే ఎల్లన్న గారికి, అలాగే ఇప్పుడు కొత్తగా నియమించబడ్డ మన జిల్లా సంగారెడ్డి జిల్లా సెక్రటరీ అనంతరెడ్డి అన్న గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మన సంగారెడ్డి డిస్టిక్ నుండి ఇప్పటి వరకు అంటే ఉమ్మడి మెదక్ జిల్లా, ఇంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లా ఉండే, అప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు మనకు ఇట్లాంటి సదుపాయాలు ఇప్పుడు ఎవరు చేయలేరు. ఈసారి మన సంగారెడ్డి జిల్లా ఒకటి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ సీనన్న 5 లక్షలు పెట్టి మనకు పిల్లలు మనోళ్ళు ఎక్కడ పోయినా రైల్వేలో కానీ డిపార్ట్మెంట్లలో కానీ అన్నిట్లలో జాబులు కొట్టాలి, మనోళ్ళు ముందలు ఉండాలి అంటని ఆయన సొంత నిధులతోటి, ఆయన సహకారంతో ఇక్కడ ఈ క్యాంపు 2 నెలల వరకు మ్యాట్ ఇప్పించినందుకు 2 నెలల వరకు మేము క్యాంపు చేపిస్తాము. క్యాంపు చేపించి ఎట్లాగైనా మన సంగారెడ్డి డిస్టిక్కి పేరు రావాలి. అలాగే ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కబడ్డీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. కబడ్డీ తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఇలా డిపార్ట్మెంట్లలో సెట్ కావచ్చు అంట అని, మెయిన్ చదువుకోవడంలో కూడా ప్రతి ఒక్క దాంట్లో మనకు ఫ్రీ ఎక్కడికి పోయినా ఫ్రీ సీట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ముందుగా తెలుసుకొని అందరూ ఇక ఇట్లాంటి క్రీడకు కబడ్డీ క్రీడకు సహకరించాలి.